భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయాన్ని రచించిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి దక్కింది. 1888 సంవత్సరంలో సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో జన్మించి అబ్దుల్ కలాం ఆజాద్ గారు, వీరి తల్లిదండ్రుల పేరు, తల్లి పేరు ఆలియా బేగం, తండ్రి మొహమ్మద్, తండ్రి గారు మౌలానా ఖైరుద్దీన్ గారు, ఖైరుద్దీన్ అహ్మద్ గారు. వీరు వ్యాపార నిమిత్తం భారతదేశం వచ్చిన తర్వాత ఈ యొక్క భారతదేశంలో జరుగుతున్న స్వాతంత్ర పోరాట ఉద్యమ కాలాన్ని చూసి ఆయన ఆ కాలంలో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి రెడ్ షర్ట్ వాలంటీర్స్ ఫోర్స్ అని చెప్పేసి సరిహద్దు గాంధీ, బాద్షా ఖాన్ అలియాస్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఫ్రాంటీర్ గాంధీగా పేరు కానిటువంటి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారి కలిసి మరి అరవింద ఘోష్, శ్యామ్ ప్రసాద్ చక్రవర్తి వీరితో కలిసి ఒక సాయుధ దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సాయుధ దళం ఏర్పాటైన తర్వాత ఆంగ్లేయులు వీరి మీద తమ శక్తిని బలాన్ని పెద్దగా పెంచేసి వారి శక్తి ముందు వీళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో అనేక మంది మరణించడం జరిగింది. మరి ఆ విధంగా సాయుధ విప్లవం విజయవంతం కాలేని పరిస్థితి ఏర్పడింది. ఆ కాలంలో ఆయన బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కలకత్తా నగరం నుంచి అల్ హిలాల్ అనే పత్రికను స్థాపించి 1922 పత్రికను స్థాపించి ముస్లింలను చాలామందిని ఈ యొక్క సాయుధ విప్లవం నుండి దూరం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో, మరియు మత ఉద్రిక్తతను రెచ్చగొడుతున్న సందర్భంలో హిందూ ముస్లింల మధ్య సమైక్యతను, వారి యొక్క సహాయ సహకారాలను పెంపొందించే విధంగా అల్ హిలాల్ అనే పత్రికను స్థాపించి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆయన పత్రికను సంపాదకం రాయడం జరిగింది. మరి 1924 ఆ పత్రికను ఆనాటి ఇంగ్లీష్ బ్రిటిష్ ప్రభుత్వం బ్యాన్ చేయడం జరిగింది. తదనంతరం అల్ బలక్ అనే ఒక పత్రికను మరి స్థాపించి దాన్ని కూడా దాదాపు 2 ఏళ్ల పాటు నిరాకడంగా కొనసాగించడం జరిగింది. మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి అసలు పేరు మౌలానా మొహియుద్దీన్. ఈయనకు ఇచ్చిన బిరుదు అబుల్ కలాం, ఆయన యొక్క కలం పేరు ఆజాద్. ఆ విధంగా ఆయన గొప్ప కీర్తిని గడించారు. భారతదేశ స్వాతంత్ర చరిత్రలో అబుల్ కలాం ఆజాద్ గారితో విడిదీరాని అనుబంధం ఉండాలి. ఆయన భారతదేశ స్వాతంత్ర సమరయోధులుగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులుగా, మరియు దేశ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా అనేకటువంటి సేవలు అందించి ఈ దేశానికి ఎంతో ఎనలేని సేవలు చేశారు. మరి ఆయన యొక్క జన్మదినం ఇవాళ మనం చేసుకుంటున్నాము. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం కేకులు మేకులు కోసుకోకుండా తీసుకోకుండా మనం ఏమిటంటే ఆయన ఈ దేశం కోసం, ఈ దేశ సమైక్యత, సమగ్రత, సమభావన, సోదర భావనతో ఈ దేశాన్ని ముందుకు తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన ధోరణి కలిగినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనమందరం కూడా కంగణబద్ధులైనప్పుడే ఆయన జయంతులకు కానీ వర్ధంతులకు కానీ మనం విలువ ఇచ్చిన వాళ్ళం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను సోదరులందరికీ మనవి చేసుకుంటున్నాను. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జో హమారే భారత్ కే పహలే వజీర్ తాలీమ్ యానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ రహ చుకే హై, ఉన్కీ పైదాయిష్ కా దిన్ హై, ఔర్ ఉన్కీ పైదాయిష్ కా దిన్ హై 11 నవంబర్ 1888 మే వో పైదా హువే మక్కే మే, హాలాంకే వో యహాన్ 1850-7 కే దర్మియాన్ జిస్ వఖత్ పహలే జంగీ ఆజాదీ బహదూర్ షా జఫర్ కే రహనుమాయి మే లడీ జా రహీ థీ ఉస్ వఖత్ ఉన్హోనే ఇస్ మాహోల్ సే తంగ్ ఆకర్ వెస్ట్ బెంగాల్ సే మక్కా తశ్రీఫ్ లే గయే ఔర్ వహాన్ ఇన్కా 1888 మే జనమ్ హువా ఔర్ ఉస్కే బాద్ వో 1890 మే ఫిర్ కలకత్తా వాపస్ ఆ గయే. ఉస్ వఖత్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ కీ ఉమర్ 2 సాల్ థీ ఔర్ ఉస్కే ఆనే కే బాద్ సే ఉన్హోనే యహాన్ కీ జో ఆజాదీ కీ లడాయీ లడీ జా రహీ థీ ఉస్ మే ఖూబ్ బఢ్ చర్ హిస్సా లియా, జిస్ తరహ సే కే హమారే అభీ బహుత్ కుచ్ ఇల్యాస్ సాహబ్ నే బతా దియా హై ఔర్ జో ఉన్హో అల్ హిలాల్ ఔర్ అల్ బలాగ్ జైసే అఖబారో కో ఉన్హోనే షాయా కియా ఔర్ హిందూ ముస్లిం ఏక్తా కర్కే జంగే ఆజాదీ మే బఢ్ చర్ హిస్సా లేనే కే లియే సబ్ లోగో కో ఉన్హోనే క్యా ఎన్కరేజ్ కియా ఔర్ ఉస్కే సాథ్ సాథ్ ఔర్ ఏక్ అచ్చే ఎడిటర్ భీ థే వో, పహలే అల్ మిస్బా కే ఎడిటర్ రహా కర్తే థే, బాద్ మే ఉన్హోనే అప్నే ఖాస్ అఖబార్ నికాలే యానీ కి న్యూస్ పేపర్ నికాలే ఔర్ లోగో కో జమా కియా ఔర్ ఆజాదీ కే జంగే ఆజాదీ మే బహుత్ బఢ్ చర్ హిస్సా లేతే హువే లోగో కో సబ్ షామిల్ కియా
और वो अच्छे स्पीकर, एक एडिटर और एक मुफस्सिर, उन्होंने कुरान का की तफसीर और तर्जुमा भी की है और बहुत से किताबें भी लिखी हैं और बहुत अच्छे मुसन्निफ़ और रिपोर्टर भी हैं वो। और उन्होंने जंग आज़ादी के बाद जब मुल्क आज़ाद हुआ तो एक पब्लिक मीटिंग में उन्होंने, जिसमें नेहरू और दूसरे लोग भी शामिल थे, उस वक्त उन्होंने कहा था कि उनका जो तजुर्बा था आज़ादी की लड़ाई में, जिस तरह से लड़ी गई और कुर्बानियाँ दी गई, उनका सबका जिक्र किया और कहा कि हिंदुस्तान वालों को मिलजुल कर आने वाले जो मुश्किलात हैं उसका सामना करना चाहिए और हमने ख्वाब देखा है कि मिलजुल कर लड़ेंगे, मगर उन्हें भी अफसोस होगा होगा देख के आजकल जो हालात हमारे मुल्क में हो रहे हैं। लिहाजा हमारे जो बुज़ुर्गों ने कुर्बानियाँ देकर आज़ादी हासिल की है उसको ख्याल में रखते हुए अपने मुल्क की तरक्की और तरवीज के लिए सामने चलना चाहिए। और उन्हें ख़ास बात की थी कि जो लोग चलते हैं उन्हें ही ठोकर लगती है और जो लोग नहीं चलते उनको ठोकर नहीं लगती, जो लोग दौड़ते हैं, उस मीटिंग में कहा था उन्होंने, पब्लिक मीटिंग में, और जो लोग दौड़ते हैं उन्हें ही कांटे चुभते हैं और जो बैठे रहते हैं उन्हें कुछ भी नहीं होता। इस लिहाज से आने वाले तकलीफों का नहीं बल्कि मर्दानगी के साथ सामना करना चाहिए और अपने माहौल को सुधारते हुए आगे लेकर इस मुल्क की तरक्की के लिए, और ख़ासकर वो वज़ीर तालीम हैं और उन्होंने तालीम यानी एजुकेशन के ऊपर बहुत ज़ोर दिया है और ख़ासकर माइनॉरिटी जो मुस्लिम माइनॉरिटी है इसमें एजुकेशन का बहुत सी रिपोर्ट्स भी आए हुए हैं कि एजुकेशन के ऊपर ज़ोर नहीं देते। हमारे नौजवानों की हालत क्या है, ये आपस के झगड़े और फसादों से बाज आकर पहले लोगों अपने बच्चों को पढ़ाना सिखाएं और अच्छे आला से आला तालीम हासिल करें, जब तक तालीम हासिल नहीं कर सकते उस वक्त तरक्की बिल्कुल नागुज़ीर है। इसलिए मैं तमाम हज़रात से गुजारिश करता हूं कि अपने बच्चों को जो आज हालात है बुरी, इसमें सेलफोनों में, गुटकों में वगैरह में पढ़ के अपनी ज़िंदगी हम बर्बाद कर रहे हैं, इस सबसे बाज लग, और शराब नोशी भी हमारे लोगों में बहुत बढ़ गई है, इन सबको नहीं रोकते ये लोग, बयानों में कुछ भी कहते हैं क्या भी करते हैं, आपस में लड़ाने के सिवा कुछ भी है ही नहीं, आपस में बांटने के सिवा और कुछ भी नहीं, अपने अपने ग्रुप रहना, अपने अपने पार्टी को आगे ले जाने के लिए कोशिश करते हैं। इसलिए आप तमाम हज़रात, चाहे वो मौलवी हों, मशायक हों, सादात हों, जो भी हों, और इन सबको, हमारी कौम को एक रस्सी पे लाकर इनको तालीम के मैदान में आगे ले जाते हुए कामयाबी हासिल करने की कोशिश करें। अस्सलाम वालेकुम।